విశాఖ జిల్లా సబ్బవరం మండలం టెక్కలపాలెం పొలంలో తండ్రిని హత్య చేసిన కేసులో మృతుడు గొంపస్వామి నాయుడు పెద్ద కొడుకు గొంప అప్పారావు అతని భార్యపై కేసు నమోదు చేసినట్లు సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సయ్యద్ మహమ్మద్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈరోజు ఉదయం సబ్బవరం మండలం టెక్కలపాలెం గ్రామం సమీపంలో పొలాల్లో గొంప స్వామి నాయుడు అని చెప్పి ఒక 75-76 సంవత్సరాల వయసు గల వృద్ధుడిని అతని పెద్ద కుమారుడు మరి అతని కోడలు కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన జరిగింది. సదరు మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్ద కుమారుడు అప్పారావు, రెండో కుమారుడు సత్యనారాయణ అలియాస్ సత్యబాబు అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాని మీద కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం, అలాగే మృతుడు డయాలసిస్ పేషెంట్, ఆయన కిడ్నీలు 2 పాడైపోవడం వల్ల చిన్న కుమారుడైనటువంటి సత్యబాబు అతనికి వైద్యం చేయించడం విశాఖపట్నంలో అది చేయిస్తూ అతను కూడా కొద్ది ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళడం జరిగింది. దాని మీద గ్రామ పెద్దల దగ్గర అతను చెప్పడం జరిగింది. ఇలాగ కొంత వైద్య ఖర్చుల్ని తన అన్నను కూడా భరించవలసిందిగా అతనేమో అతన్ని అడగడం జరిగింది. దానికి అతను నిరాకరించడం కూడా జరిగింది. ఎందుకంటే తండ్రి చిన్న కుమారుడు పట్ల ఎక్కువగా ప్రేమగా ఉంటున్నాడు, తనను సరిగ్గా ఆదరించట్లేదన్న ఒక కక్షను అతను పెంచుకోవడం కాక అతను వ్యవసాయ భూమి మీదకి వస్తే అంతు చూస్తానని కూడా గ్రామ పెద్దల సమక్షంలో గతంలో బెదిరించడం కూడా జరిగింది. అయితే ఈరోజు తన రెండో కుమారుడు అంటే మనవుని తీసుకొని వేణు వర్ధన్ అని చెప్పి 9th క్లాస్ చదువుతున్న అబ్బాయిని తోడు తీసుకొని ఈ భార్యాభర్తలు ఇద్దరు మృతుడు అతని భార్య ఇద్దరు కూడా పొలం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో మృతుడి యొక్క పెద్ద కుమారుడు అప్పారావు మరియు అతని కోడలు ఇద్దరు కూడా ఒక కత్తితో అతని మీద దాడి చేసి ఆ గొంతుని కత్తితో కోసివేసి అతన్ని చంపవేయడం జరిగిందని చెప్పి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి వాళ్ళ మనవుడు చెప్పడం, అలాగే ఈ అబ్బాయి భయంతో పారిపోయి కేకలు పడుతుండగా ఒక 4-5 గ్రామస్తులు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా పరిగెట్టుకుని రావడం జరిగింది. అప్పటికే వీళ్ళు ఇద్దరు హంతకులు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. రెండో కుమారుడు వద్ద నుంచి ఇప్పుడు మేము కంప్లైంట్ రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అక్కడ అరుస్తున్నటువంటి మృతుడి భార్యను కూడా పక్కనే ఉన్న మళ్ళీలో ఉన్నటువంటి బురదలో ఆ గొంతుతో కిందకి నొక్కిపెట్టి బురదలో చేసి ఆవిడను కూడా చంపడానికి ప్రయత్నించినట్లుగా అబ్బాయి చెప్తున్నాడు. దాని మీద కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం.